పాపకేమైంది డాక్టర్? నమస్కారం యూసిసి హెల్త్ రేమ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఆదివారం ఒక ప్రముఖ డాక్టర్ మీకు పరిచయం చేస్తున్న హెల్త్ రేమ్ ఈ వారం కూడా మరో ప్రముఖ డాక్టర్ తో మీ ముందుకు వచ్చేసింది. నాడీపతి వైద్యం ఎప్పుడో పుట్టింది కానీ ఇప్పుడు విదేశాల్లో పేరు మార్చుకొని ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ నాడీపతి వైద్యం అంటే ఏంటి, అసలు దీనిలో ఉన్నటువంటి వైద్య విధానాలు ఏంటి అనేది చాలా మందికి దీనిపై అవగాహన లేదు. సో దీని గురించి మనకు వివరించడానికి ఈ వారం మన హెల్త్ టైం కార్యక్రమానికి నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణన్ రాజు గారు మన కార్యక్రమంలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ టైం. సార్ చెప్పండి, అసలు ఈ నాడీపతి వైద్యం అంటే ఏంటి? అంటే ప్రజల్లో ఈ నాడీపతి వైద్యం గురించి చాలా వరకు అవగాహన లేదు, కానీ ఇది ఎప్పుడో పుట్టింది, ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వచ్చింది. అసలు ఈ నాడీపతి వైద్యం గురించి చెప్పండి. నాడీపతి అంటే అండి, మనకి సూక్ష్మ శరీరం స్థూల శరీరం అని రెండు రకాలుగా ఉంటాయండి. సూక్ష్మ శరీరం అంటే కంటికి కనిపించిన నాడీ వ్యవస్థ ఉంటుందండి, 72,000 నాడులు, 7 చక్రాస్, అట్లనే 7 జంక్షన్స్ అయ్యి చక్రాస్, అలోపతిలో అయితే గ్లాండ్స్ అంటామండి. అయితే ఇది మానవ జాతి భూమి మీద పుట్టిన తర్వాత మనకి రోగాలు వస్తాయి, దానికి కూడా థెరపీలు వైద్యం కావాలని మన ఋషులు ఆ రోజుల్లోనే మెడిటేషన్లో సూక్ష్మ శరీరాన్ని కనుగొనడం జరిగిందండి. ఈ సూక్ష్మ శరీరంలో 72,000 నాడీ వ్యవస్థ, 7 జంక్షన్స్ చూపించారు. వీటిలో ఈ నాడీ వ్యవస్థలో లోపం వల్లే మనకి సమస్యలు వస్తాయని ఆ రోజుల్లోనే మనకి గుర్తించడం జరిగింది. దాని ద్వారా అంటే క్రీస్తుశకం 8,000 సంవత్సరాల క్రితం ఇది ఈ నాడీ పట్టుకుని వాళ్ళ శరీర స్థితిని కనుగొని వాళ్ళకి డిసిజన్ బట్టి అంటే ఎనర్జీ ఎక్కువ పెంచడం తగ్గించడం, శరీరాన్ని బ్యాలెన్స్ చేయటం, ఇలా రకరకాలుగా 100 రకాల థెరపీలని 2,000 సంవత్సరాల పాటు చేసేవారండి. అదే నాడీపతి సిస్టమ్. దాన్ని చెప్పండి సార్. ఇది ఇది ఇలా చేసిన తర్వాత దీన్ని స్టడీ చేసి చైనీస్ ఏం చేశారంటే అండి, మెరిడియన్ సిస్టమ్ అని డెవలప్ చేశారు. అంటే సూక్ష్మ శరీరం గురించే కనుగొన్నారు, మెరిడియన్ సిస్టమ్ అని వాళ్ళు డెవలప్ చేశారు. అంటే మానవ శరీరంలో 14 రహస్య మార్గాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ ఈ ప్రవాహంలో బ్లాక్స్ వల్లే మనకి సమస్యలు వస్తాయని చైనీస్ అట్లా డెవలప్ చేశారండి. అంటే దీన్ని పేరు మార్చి మెరిడియన్ సిస్టమ్ కానీ డెవలప్ చేశారండి. అప్పుడే ఇండియన్స్ నాడీపతి సిస్టమ్ డెవలప్ చేశారు, చైనీస్ మెరిడియన్ సిస్టమ్ అన్నారు. ఈజిప్టియన్స్ మన శరీరంలో ఎనర్జీ పిరమిడ్ ఎనర్జీ రూపంలో పిరమిడ్ యాంగిల్లో ఫ్లో అవుతుందని వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే మెస్పిటోనియన్స్ జోన్ ఎనర్జీ కింద డెవలప్ చేశారు. ఆ రోజుల్లో 8,000 సంవత్సరాల క్రితం ఇలా సూక్ష్మ శరీరం గురించే రకరకాల పద్ధతులు మనకి కనిపెట్టారు. అయితే మన ఇండియన్స్ అప్పట్లో 100 థెరపీస్ వితౌట్ మెడిసిన్ చేసేవారండి, ఎనీ డిసీజ్ చేసేవారండి. అప్పట్లో రిలీఫ్ వెంటనే వచ్చేది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కాదు. ఆ ట్రీట్మెంట్ విధానం స్టోన్స్తో ప్రెజర్ చేస్తే ఇప్పుడు మనం ఆక్యుపంచర్ అంటున్నాం, లేదా ఒక స్టోన్స్తో కానీ ఒక ఎదురు దాంతో కానీ పొడవటాన్ని ఆక్యుపంచర్ అంటున్నాం, హీట్ చేయటం మనం చుట్టవైద్యం లేకపోతే మాక్స్ అంటున్నాం, లేదా మర్మ, ఇలా రకరకాల థెరపీలు చేసేవారండి. తర్వాత శరకుడు ప్రకృతి చాలా విలువైంది, చాలా వనమూలికలు ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న వనమూలికలు ఆకులను ఉపయోగించిన కూడా మన శరీరానికి మందిచ్చి దాని ద్వారా మనం డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయుర్వేదం కనుగొనడం జరిగిందండి. ఏదైనా పల్స్ని బట్టేనండి, ఇది కూడా ఈ నాడీపతి సిస్టమ్ని బట్టే డిసీజ్కి మందులు ఇచ్చేవారండి. తర్వాత లాస్ట్ అలోపతి అయిందండి. ఈ నాడీ సిస్టమ్ అనేది అలా అంతమైపోవడం జరిగింది. సరే, ఈ అదే నాడీపతికి ఆయుర్వేదానికి దగ్గర సంబంధం ఏమైనా ఉందా? ఉందండి. ఒకప్పుడు చూడండి, మన పూర్వకాలంలో ప్రతి డాక్టర్ కూడా పల్స్ని బట్టి మెడిసిన్ ఇచ్చేవారు. మన శరీరానికి ఏ మందు పడుతుంది, మన శరీర స్థితి ఎట్లా ఉంది, ఏ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఏ ఎనర్జీ తక్కువ ఉంది, ఫ్యూచర్లో వచ్చే రోగాలేంటి, గతంలో వచ్చే రోగాలేంటి, ఆ మనిషికి పడే ఫుడ్ ఏంటి, పడని ఫుడ్ ఏంటి అనేది పల్స్ ద్వారా
చెక్ చేసి కరెక్ట్ గా మెడిసిన్ ఇవ్వగలిగితే 100% కూడా అది ఆ జబ్బు అనేది తగ్గుతుందండి. రాను మన పల్స్ అనేది చాలా అరుదైపోయింది. పల్స్ ద్వారా మెడిసిన్ ఇవ్వటం గానీ ట్రీట్మెంట్ చేయడం గానీ చాలా అంతమైపోయిందని చెప్పొచ్చండి. ఓకే సార్, అసలు ఈ నాడీపతి వైద్యంలో ఎన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయి, అసలు దీనికి సంబంధించిన చికిత్సా విధానం ఏంటి? ఈ నాడీపతిలో యాక్చువల్ గా 132 థెరపీస్ ఉన్నాయండి, అంటే సుమారుగా 100 రకాల వైద్యాలు. ఈ 100 రకాల వైద్యాలు కూడా ఎలాంటి మెడిసిన్స్ లేవండి. మన శరీరంలో నాడీ వ్యవస్థను ఉద్దీపనం చేయడం ద్వారా, అంటే రకరకాల పద్ధతిలో వచ్చే పేషెంట్ కండిషన్ బట్టి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళాం అనుకోండి, అది చూస్తాం అది తగ్గకపోతే ఆయుర్వేదంకి వెళ్తాం, అది తగ్గకపోతే హోమియోపతికి వెళ్తాం, అది తగ్గకపోతే యునానికి వెళ్తాం, లేదా ఇంకోటి ఇంకోటి అలా మనమే మారుస్తాం. అదే ఒక్క ఆయనే ఇవన్నీ స్టడీ చేస్తే ఆ వచ్చే పేషెంట్ కండిషన్ బట్టి అతనికి ఏ వైద్యం అయితే మంచి రిజల్ట్ ఉంటుందని డయాగ్నోస్ చేయడం ఈజీ అవునండి. ఇప్పుడు స్పెషలైజేషన్ వచ్చింది కాబట్టి. కానీ ఇది ఏన్షియంట్ టైంలో ఈ నాడీపతిలోనే 100 థెరపీస్ ఉండేవండి, అంటే 132 థెరపీస్ దాకా ఉన్నాయి. అంటే వచ్చే కండిషన్ బట్టి అతనికి డిసిజన్ బట్టి ఏ థెరపీలు అయితే మంచి రిజల్ట్ వస్తుందో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా తగ్గుతుందో ఆ థెరపీని ఎంచుకుని చేయడం జరుగుతుందండి. అదే నాడీపతి సిస్టమ్. అంటే అది కూడా పల్స్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో వచ్చే ఏ వ్యాధులు వస్తాయి, గతంలో ఏ వ్యాధి ఎలా ఉంది, అతని కండిషన్ ఎట్లా ఉంది, అతను పడే ఫుడ్ ఏంటి, పడిన ఫుడ్ ఏంటి, అన్నీ కూడా పల్స్ ద్వారా చేసి డయాగ్నోస్ చేసి అతనికి సరైన చికిత్స ఎందులో అయితే పాస్ట్ రిజల్ట్ ఉంటుందో ఆ చికిత్సను ఎంపుకుని చేస్తామండి. అదే నాడీపతి. ఓకే సార్, ఇసలు ఈ నాడీపతి వైద్యం అనేది ఎక్కడ పుట్టింది, అసలు దీని అభివృద్ధి అనేది ఎలా జరిగింది, అసలు దీని చరిత్ర ఏంటి, పుట్టుపూర్వత్రాల గురించి? అదే అన్నాం కదండి, ఇది మన ఫస్ట్ ఇండియన్సే డెవలప్ చేశారండి. అంటే ఆ రోజుల్లో మన ఋషులు మెడిటేషన్లోకి వెళ్ళి సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని కనుగొనడం జరిగిందండి. సూక్ష్మ శరీరం అంటే 72,000 నాడీ వ్యవస్థ, 7 జంక్షన్స్, అవే చక్రాస్. అదే స్థూల శరీరానికి వచ్చి కంటికి కనిపించే ఆర్గాన్స్, అంటే ఇప్పుడు స్టమక్ కోస్తే, పొట్టకు వస్తే ఇక్కడ గుండె, లివరు, గాల్ బ్యాటరు, కిడ్నీ ఇవన్నీ కనిపిస్తాయండి, అది స్థూల శరీరం. యాక్చువల్ ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ ఉన్న ఈ అధునాతనంలో ఏ డాక్టర్ అయినా సరే స్థూల శరీరానికే మెడిసిన్ ఇస్తారు. అంటే జబ్బు వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా. అయితే నాడీపతి సిస్టంలో అయితే దానికి ఆనుకుని ఉన్న వ్యవస్థ, అంటే స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం ఆనుకుని ఉంటుందండి, దానికి రూట్ అండి. ముందు సూక్ష్మ శరీరంలో నాడీ వ్యవస్థ ఫస్ట్ ఒక నాడీ, మీ మనకు జబ్బు అంటూ వచ్చిందంటే నెలల ముందు నుంచి కానీ సంవత్సరాల ముందు నుంచి కానీ ఒక నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. 1 నుంచి 4, 4 నుంచి 8, 16, 32 ఇలా నాడీ వ్యవస్థ అంతా డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది, మనకి అదే స్థూల శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్థూల శరీరానికే మెడిసిన్ ఇస్తారు ప్రజెంట్ అయితే. కానీ ఈ సూక్ష్మ శరీరం రూట్ అనేది యాక్టివేట్ చేసుకుంటూ వస్తే ఆ డిసీజ్ అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతుందండి. అదే నాడీపతి సిస్టమ్. అయితే ఏన్షియంట్ టైంలో ఇట్లా డెవలప్ అయిన తర్వాత మన విధానాన్నించి కొంచెం కాపీ కొట్టి చైనీస్ మెరిడియన్ సిస్టమ్ అని డెవలప్ చేశారు. వాళ్ళు కొన్ని థెరపీలు చేసేవారు చైనీస్లో, ఇప్పుడు కూడా బాగా ఆదరణ ఉందండి. అలాగే ఈజిప్టన్స్ మన ఎనర్జీ పిరమిడ్ యాంగిల్లో ఫ్లో అవుతుందని వాళ్ళు కూడా కొన్ని థెరపీలు, మెడిటేషన్ అని, ధ్యానం అని, రకరకాల థెరపీస్ని వాళ్ళు కూడా కనుగొనడం జరిగింది. అలాగే మెస్పిటోనియన్స్ జోన్ ఎనర్జీ అని, మానవ శరీరంలో జోన్స్ 20 జోన్స్ రూపంలో మన ఎనర్జీ ఫ్లో అవుతుందని కొన్ని థెరపీలు వాళ్ళు కూడా చేయడం జరిగిందండి. ఆనాడే ఇది ఇలా వెళ్ళిపోయి తర్వాత మందు అనేది కనిపెట్టడం జరిగిందండి. అంతకుముందు ఏమైనా డిసీజ్కి మందు అనేది లేదండి, మందు అనేది లేదు. తర్వాత ఈ పల్స్ ద్వారా మందు కనిపెట్టడం జరిగింది. మందు అంటే ఆయుర్వేదం సమ్ ఇంకోటి ఇంకోటి. తర్వాత ఈ మందు ఎప్పుడైతే ఈజీ అయిపోయిందండి, ఈ పల్స్ ద్వారా ఈ నేచురల్ థెరపీ అంటే ఈ నాడీపతి సిస్టమ్ చేసేవాళ్ళు అంతమైపోయారు యాక్చువల్, ఎవరో లేరు, అందుకని ఇది మరుగున పడిపోయిందండి. సో ఇప్పుడు మీరు అన్నారు ఈ నాడీపతి వైద్యం చరిత్రలో కలిసిపోయింది అని, సో ఇప్పుడు మళ్ళీ బయటకు రావడానికి గల కారణం ఎవరంటారు? కారణం అంటే ఒకప్పుడు నేను దీన్ని వెలుగులోకి తీసుకురావడం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచంలో నాడీపతి అనేది చేసేది ఓన్లీ కాకినాడ అండి. ఇది 12 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగింది. మామూలుగా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చదువుతో పాటు 12 సంవత్సరాలు దీని మీద అనేక బుక్స్ మీద కానీ కొన్ని కంట్రీస్ తిరిగి కొన్ని వైద్య విధానాలు, పచ్చెన్నాయి వైద్య విధానాలు కనుగొనడం ద్వారా నాడీ సిస్టమ్ అనేది మన ఇండియా నుంచే వెళ్ళిందని అక్కడ తెలిసిందండి. ఇది బీజింగ్లో మనకి తెలిసి దాంట్లో ఉన్న థెరపీస్ ఏంటి అనేది, ఉన్న థెరపీస్ని, పాత విధానాలన్నింటిని వెలుగులోకి తీసుకొచ్చి 100 రకాల థెరపీల మీద నైపుణ్యం సాధించి చికిత్స మన కాకినాడలోనే చేయడం జరుగుతుందండి. రీసెంట్గా ఇది హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశాం. అట్లాగే మనకి ఇప్పుడు ప్రతిదానికి కూడా రైట్స్ వెళ్ళిపోయినాయండి. యాక్చువల్గా ప్రతి విధానం కూడా మన ఇండియా నుంచే మొదలైంది. ఇప్పుడు
ఆక్యుపంచర్ రూమ్ అని ఇండియాదే కానీ చైనీస్ పేటెంట్ రైట్స్ తీసుకున్నారు అలాగే సుజో కొరియన్స్ తీసుకున్నారు ఆక్యుప్రెజర్ ఇంకొకళ్ళు అలాగే వ్యాప్సిట్ మంది వేరే వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకున్నారు ఒంగోలు గిత్ మంది వేరే వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకున్నారు అలాగే ఈ నాడీపతి విధానం మందని చాలా వరకు పేటెంట్ రైట్స్ తీసుకుంటూ మనమే జరిగిందండి అందుకని దీన్ని ఇంకా వెలుగులోకి తీసుకురావాలి అంటే ప్రజెంట్ దీని మీద క్వాలిఫైడ్ అన్న వాళ్ళు ఎవరో లేరండి ఆల్ ఓవర్ వాళ్ళు అంటే చేసేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నాడీపతి చేసేవారు ఎవరో లేరు యాక్చువల్గా ఓన్లీ ఇక్కడే కాకినాడలోనే ఇది జరుగుతుంది దీన్ని ఇంకా వృద్ధిలోకి చేయాలి అంటే దీని మీద ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుందండి దీని మీద రీసెర్చ్ చేసి దీన్ని ఇంకా దీన్నే కొన్ని కంట్రీస్లో చైనా శ్రీలంకలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే పేరుతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి ఎవరు చేసినా ఒక థెరపీ లేకపోతే రెండు మూడు థెరపీలు చేస్తారు కానీ ఈ ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ విధానాలు అంటారండి యాక్చువల్గా తెలుగులో దీన్ని అధిపతియే ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అంటే సృష్టిలో ప్రతి విషయానికి ప్రతి డిసీజ్కి ప్రత్యామ్నాయ పద్ధతి ఉంటుందండి ఉండకుండా ప్రత్యామ్నాయ పద్ధతి లేకుండా సృష్టి అనేది లేదు ఒప్పుకుంటారు లేదా ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది ఒక బ్యాక్ పెయిన్ వచ్చింది సమ్ L4 L5 దానికి అలోపతిలో సర్జరీ చేయాలి సర్జరీ చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఉంటాయండి అంటే శరీరం పైనుంచి సర్జరీ లేకుండా చేసే విధానాలు కూడా ఉంటాయి ఎందుకంటే మానవ జాతి ఇప్పుడు వచ్చింది కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చింది ఇవన్నీ చేసుకునే వచ్చాం కదండి ఇప్పుడు సైన్స్ కూడా బాగా డెవలప్ అయింది అలోపతి కూడా బాగా ఎక్సలెంట్గా డెవలప్ అయింది దానికి కూడా ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రతి దానికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉంటుందండి ఉండటం అనేది లేకపోవటం అనేది లేదండి అలాగే నాడీపతిలో ప్రతి డిసీజ్కి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందండి ప్రతి దానికి దేనికైనా సరే లేదు అనేది లేదు ఎందుకంటే చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయండి ఆ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఈ నాడీపతి సిస్టమ్ ఓకే సార్ అసలు ఈ నాడీపతి వైద్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మీరు చాలా కష్టపడ్డారు ఈ నాడీపతి వైద్యాన్ని ఇంతవరకు ఇప్పటి వరకు ఇంత వెలుగులోకి తీసుకురావడానికి మీకు ఎంత కాలం పట్టింది ఎన్ని సంవత్సరాల వ్యవధి పట్టింది యాక్చువల్గా నాకు 15 సంవత్సరాలు పట్టిందండి నా స్టడీ ఇంచుమించు 12 సంవత్సరాలు అయింది అయితే దీన్ని ఫస్ట్లో ఎవరికి ఆధారణ ఉండేది కాదు అసలు ఈ చేస్తామన్న డిస్క్రైబ్ చేసేవారు ఎక్కువగా చాలామంది డిస్క్రైబ్ చేసేవారు ఇది బాగా యాక్సెప్ట్ చేయడానికి అనేది 10-12 సంవత్సరాలు పట్టిందండి నాకు అయితే ఫస్ట్లో మాకు హాస్పిటల్ పేరు అనేది ఈ నాడీపతి అంటే ఇవన్నీ తెలియదు కాబట్టి 8 ఇయర్స్ బ్యాక్ ఆక్యుప్రెజర్ హెల్త్ కేర్ అనే పేరుతో మేము హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి హాస్పిటల్ పేరు అయితే ఆక్యుప్రెజర్ హెల్త్ కేర్ అలాగే ఆక్యుప్రెజర్ అనే కాదండి నాడీపతిలో ఆక్యుప్రెజర్ అనేది ఒక వైద్యం జనరల్గా బయట నాడీపతి అంటే ఆక్యుప్రెజర్ అనుకుంటారు చాలా మంది కూడా ఆక్యుప్రెజర్ అని పెట్టి నాడీపతి థెరపిస్ట్ అని పెడుతున్నారు అది చాలా రాంగ్ నాడీపతి అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అండి మనకి రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 132 ప్రత్యామ్నాయ వైద్య విధానాలని మీద అవేర్నెస్ చేస్తుందండి ఎందుకంటే మానవుడికి ఆయుష్ తగ్గిపోయిందండి బాగా యాక్చువల్గా 120 ఇయర్స్ ఇది ఇప్పుడు సిస్టిక్ పడిపోయింది కారణం ఏంటంటే కొన్ని ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది తిండి కానీ లేదా అలోపతి మెడిసిన్స్ వల్ల కానీ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇది ఇట్లా ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుందని ప్రత్యామ్నాయ వైద్య విధానాల మీద అవేర్నెస్ చేస్తుందండి ఈ అన్నిటి మీద అవగాహన ఉండి చేసేవాడే నాడీపతి అని అంటే పల్స్ ధార ప్రతిదీ పల్స్ ధార నువ్వు ఏ ఫుడ్ తిన్నావు ఎన్ని రోజుల క్రితం ఏ ఫుడ్ తిన్నావు నీ శరీరానికి పడే ఫుడ్ ఏంటి పడని ఫుడ్ ఏంటి నీ డిసీజ్ ఎంతవరకు ఉంది ఏ స్టేజ్లో ఉంది అట్లా మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయండి ప్రకృతిలో గాలి నీరు భూమి ఆకాశం అగ్ని అలాగే మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ సమానంగా ఉండాలి ఒకటి ఎక్కువైనా తక్కువైనా ప్రమాదం వాటిని బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేస్తే చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఎనీ డిసీజ్ అయినా ఈజీగా క్యూరబుల్ అవుతుంది కానీ ఇది టెస్ట్లో దొరికేది కాదు స్కానింగ్లో దొరికేది కాదు దీన్ని ఇలా మేమైతే హాస్పిటల్లో ఆక్యుప్రెజర్ హెల్త్ కేర్ అనే పేరుతో స్టార్ట్ చేసి ఇప్పుడు నాడీపతి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి అంటే వచ్చే పేషెంట్ కండిషన్ బట్టి అతనికి ఫాస్ట్గా రిజల్ట్ రావాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దేనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దేనికి అనేది మందు అనేది లేదు మన దగ్గర మందు అనేది అసలు అసంభవం అండి శరీరంలోకి ఏదైనా పంపించడం అనేది లేదు మందు అనేది పని లేదు ఇదే ప్రత్యామ్నాయ నాడీ వ్యవస్థని ఉత్తేజనం చేయటం ద్వారా అయితే డైట్ విషయంలో కొన్ని మన డిఫిషియన్సీ విటమిన్ డిఫిషియన్సీ అయి ఉంటే ఈ డైట్ తీసుకోవాలి ఈ డైట్ తీసుకోకూడదు కొన్ని ఈ చెప్తూ ఉంటామండి ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా తగ్గించడం చేయడం జరుగుతుంది చాలా వరకు మన దగ్గరికి వచ్చేవి కూడా అన్ని డిసీజ్ అన్నీ చూసుకుని అన్ని హాస్పిటల్ చూసి తగ్గిన వాళ్ళే రావటం జరుగుతుందండి మనకి ఇండియా వేడు కూడా వస్తున్నారు రోజుకి 200 మంది నుంచి 300 మంది వరకు ఉంటారు మా టైమింగ్స్ కూడా తెల్లవారుజామున 5 నుంచి నైట్ 8:39 వరకు కూడా ఉంటున్నారు అలాగే హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేసామండి ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ రోజుకి 500 మంది దాకా ఉంటున్నారు అది కూడా ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు ఏ ఫుడ్ తినాలి ఆ శరీరానికి ఏ ఫుడ్ పడుతుంది అంటే కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనే ఉంటాయన్న అసలు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇది తింటే పడుతుంది అది తింటే పడుతుంది ఇండియన్ ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరానికి డిసీజ్ అంటూ వచ్చిందంటే వాత పిత్త కఫ అని 3 ఉంటాయండి అంటే మన శరీరానికి ఆ ప్రభావం ఎక్కువ అవుతుంది
ఏ ప్రభావం ఎక్కువగా ఉందో దానికి సంబంధించి ఫుడ్ అవాయిడ్ చేస్తామండి. అంతే సింపుల్. మానవుడికి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది, ఒక్కొక్క ఫుడ్ పడదు. మన ఉన్న ప్రభావాన్ని బట్టి వాతపిత కప ప్రకారం ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, అలాగే డిసిజన్ బట్టి. అంటే అతను వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతను ట్రీట్మెంట్ లో ఉండగా ఇది తెలుస్తుంది అంటారా? అవునండి, మన దగ్గరికి వచ్చాకనే తెలుస్తుందండి. జనరల్ గా తెలియక అన్ని తినేస్తూ ఉంటారండి, అది పెయిన్ అలా ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఆ ఫుడ్ కూడా కొంచెం తగ్గించుకుంటే మనకి ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది. ఓకే సార్. అసలు ఈ నాడీపతి వైద్యం ఇక్కడ కాకినాడలోనే కాకుండా ఇంకా ఎక్కడ అందుబాటులో ఉందంటారు? యాక్చువల్ గా ప్రపంచంలో అయితే ఎక్కడ లేదండి, ఎందుకంటే ఎవరు చేయలేరు దీన్ని కూడా, ఎవరు చేసే వాళ్ళు కూడా లేరు కూడా. ఎందుకంటే ఒకటి రెండు కాదు, యాక్చువల్గా 100 థెరపీస్లో నాలెడ్జ్ పెంచాలి. ఇప్పుడే దీన్ని కాకినాడలోనే చేయటం జరుగుతుందండి, అలా వాళ్ళు. రెండోది హైదరాబాద్ దగ్గర కత్తాల్ అనే గ్రామంలో చేయడం జరుగుతుంది, అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్. అది కూడా మా స్టాఫ్ ఎక్కడి నుంచి ఒక అతనికి 3 ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుందండి. ఓకే సార్. అసలు ఈ నాడీపతి వైద్యంలో టెస్ట్లని స్కానింగ్లని ఇలాంటివి ఏమైనా ఉంటాయా, లేదంటే మీరు ఏ విధంగా వచ్చేటటువంటి ఆ రోగిని తనకు ఆ రోగం ఉందని ఏ విధంగా డయాగ్నోస్ చేయగలరు? ఎట్లా అంటే అండి, ఇప్పుడైతే మనకి సైన్స్ బాగా వచ్చింది, అలోపతి బాగా డెవలప్ అయింది, మనకి అన్ని స్కానింగ్లు టెస్ట్లు వస్తున్నాయి. ఇది కూడా ఒక 100 ఇయర్స్ మ్యాక్సిమం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది కూడా ఈ టెస్ట్లు స్కానింగ్లు అనేది ఎక్కువగా అనేది ఒక 50 సంవత్సరాల నుంచి. అంతకుముందు మరి మానవుడికి చాలా సమస్యలు ఉండేవి, వాటిని ఎలా కనుక్కునేవారు అయితే డయాగ్నోస్ అండి. ఎక్కువగా ఈ మనకి 4 రకాల డయాగ్నోస్ మాకు ఉంటాయండి. పల్స్ డయాగ్నోస్ అండి పర్ఫెక్ట్ గా జనరల్ గా అయితే ఒకటి, అతను ఏదో టెస్టులు తీసుకొస్తే అవి కూడా చూస్తామండి, అవి కూడా చూడాలి, చూడవని మేము అనవండి. దాంతో పాటుగా మా టెస్టింగ్లు కూడా ఉంటాయండి. అందులో పల్స్ డయాగ్నోస్, పల్స్ని బట్టి అతని వ్యవస్థ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది కనుగొని చేయటం ఒకటి. రెండోది ఫేస్ని బట్టి కూడా, మనిషిని చూడగానే మన శరీరంలో మార్పును బట్టి మన ఫేస్లో కొన్ని ఆనమలు పడుతూ ఉంటాయి, దాన్ని బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే టంగ్ నాలికని చూసి కూడా మనం చెప్పచ్చు, మన శరీర స్థితి అంతా నాలికని బట్టి చేయించండి. అందుకే చాలామంది డాక్టర్లు చూడండి, ఇప్పటికీ కూడా కొంతమంది ముందు నాలిక చూస్తారు. అలాగే కన్ను గుడ్డు, మన కన్ను గుడ్డును కూడా పరిశీలించి శరీర స్థితి ఎలా ఉందని కూడా డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే నడిచే విధానం, చాలా వరకు వెన్నుపూస పెయిన్స్, మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, ఇట్లాంటి వాళ్ళు నడిచే విధానం బట్టి కూడా చేయించండి. అంటే అతను వెన్నుపూసలో ఎట్లా, ఏ ప్రాబ్లం ఉంది, ఏ బోన్ ఎట్లా ఉంది అనేది కూడా చేయొచ్చు. ఇవన్నీ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు. అలాగే శరీరంలో కొన్ని కొన్ని స్పాట్స్లో ప్రెజర్ చేయటం ద్వారా అని నొక్కి అతను పెయిన్ బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే సార్. అసలు ఈ నాడీపతి వైద్యంలో ఎన్ని రోజులు చికిత్స చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఏమైనా పతి అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఈ నాడీపతిలో అంటే వచ్చే పేషెంట్ కండిషన్ బట్టి అతనికి ముందుగా మేము డయాగ్నోస్ చేస్తాం, అతనికి ఏ థెరపీ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న అన్ని థెరపీల్లో కూడా ఫాస్ట్గా వచ్చే రిజల్ట్ వచ్చే థెరపీస్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపంక్చర్, అలాగే ఆక్యుపంక్చర్, ఇప్పుడు ఆక్యుపంక్చర్ అనేది నీడిల్స్ గుచ్చి చేసే చికిత్స. కానీ మనకు ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, అంటే ఎలక్ట్రికల్ పవర్, సోలార్ ఎనర్జీ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇవన్నీ. అలాగే ఆక్యుపంక్చర్కి స్టిమ్యులేషన్స్ కూడా ఇస్తాం, అంటే ఉన్న సైన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుని పాత విధానాల మీద అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఆక్యుపంక్చర్తో పాటు కొన్ని కొన్ని ప్రత్యామ్నాయ వైద్య విధానాలు సుమారుగా ఒక్కొక్క డిసీజ్కి 5-6 థెరపీలు అప్లై చేయడం జరుగుతుంది. ఎందులో అయితే మనకు ఫాస్ట్ రిజల్ట్ వస్తుందో ఆ థెరపీని ఎంచుకునే మాత్రమే అతనికి క్యూర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చాడు, లేదా కంప్రెషన్ ఏదన్నా, అతనికి ఆక్యుపంక్చర్ చేస్తామండి. అట్లాగే అతనికి ఒక బోన్ కంప్రెషన్ జరుగుతుంది, అంటే నరువుని బోన్ కంప్రెషన్ జరుగుతుంది, దానికి అలోపతిని సర్జరీ చేసి ఆ కంప్రెషన్ అనేది చేస్తారు. దానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో మనకి కప్పింగ్ థెరపీ అని ఉంటుంది, కొన్ని కప్స్ వేసి కండను ఫుల్ చేసి ఆ నరువుని చెక్ చేస్తాం. ఇట్లా కొన్ని చక్రాసన అడ్జస్ట్మెంట్ చేయటం, ఇట్లా అలా హీట్ చేయటం, చుట్ట వైద్యం, ఇలా రకరకాల థెరపీల ద్వారా మనం ట్రీట్మెంట్ జరుగుతుందండి నాడీపతి. ఓకే సార్. అసలు ఈ ఆక్యుప్రెషర్ అంటే ఏంటి, అసలు ఈ ఆక్యుప్రెషర్కి ఆక్యుపంక్చర్కి అన్న సంబంధం ఉందా? యాక్చువల్గా ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ అనేది నాడీపతి కాదండి, నాడీపతిలో ఒక థెరపీ ఆక్యుప్రెషర్, ఇంకొక థెరపీ ఆక్యుపంక్చర్, ఇట్లాంటి 100 రకాల థెరపీల దాకా ఉంటాయి. ఆక్యుప్రెషర్ అంటే ప్రెజర్ చేయటం అండి, శరీరంలో కొన్ని భాగాల మీద కానీ, చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, ఏదైనా బొటన వేలుతో కానీ, లేదా మొనలేని వస్తువు అంటే గుచ్చుకోలేని వస్తువుతో ప్రెజర్ చేసి చేసే ట్రీట్మెంట్ ఆక్యుప్రెషర్. ఇంకే పంచరు అంటే నీడిల్స్ ఉంటాయండి, కొన్ని నీడిల్స్, అవి నీడిల్స్ గుచ్చి మన ఎనర్జీని బట్టి, ఎనర్జీ ఫ్లోని బట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి నీడిల్స్ గుచ్చి చేసే ట్రీట్మెంట్ అండి ఆక్యుపంక్చర్. కానీ ఆక్యుపంక్చర్ అంటే జనరల్గా భయపడుతూ ఉంటారు, పెద్ద పెద్ద సూదులు కష్టమేమని. కానీ ఏన్షియంట్ టైంలో అయితే పెద్ద పెద్ద సూదులు చేవారు,
బాగా తలా వెంట్రుక కంటే సన్నంగా ఉంటాయండి. ఆ నీడిల్స్ ఉపయోగించి వాటికి స్టిమ్యులేషన్స్ ఇచ్చి మేము క్యూర్ చేయడం జరుగుతుందండి. ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. అసలు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అసలు ఆక్యుప్రెషర్ పేరుతో చాలా మంది ఈ నాడి వ్యవస్థకు సంబంధించి చాలా మంది మేము దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చాలా చోట్ల చెబుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది? తప్పండి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇవన్నీ పాత విధానాలు మనకి ఉన్నట్లని చాలా వాటికి అంతమైపోయింది. అయితే దీనికి ముందు బాడీ అనాటమీ అనేది బాగా కంపల్సరీ అండి. ఎనీ ఫోర్ ఇయర్స్ డిగ్రీ అనేది కామన్. అంటే మెడిసిన్ మీద డిగ్రీ చేసిన తర్వాత తర్వాత పీజీ చేయొచ్చు చేయకపోవచ్చు. మన సైన్స్ని అనాటమీని బట్టి కొన్ని కొన్ని ఈ ట్రైనింగ్ ఇవ్వటం మంచిదండి. దీనికి కూడా గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా ఏం శ్రద్ధ తీసుకుంటుంది లేదండి. కొన్ని కొన్ని చోట్ల ఆక్యుప్రెజర్ అని చెప్పి 4 రోజుల్లో 15 రోజుల్లో నేర్పించి సర్టిఫికెట్లు ఇవ్వటం, ఆక్యుప్రెజర్ అనే నాడీపేదని ఇవ్వటం తెలియక అండి, పబ్లిక్ తెలియక ఏదో వ్యామోహంతో ఇవ్వుతున్నారు. అది యాక్చువల్గా అయితే తప్పు. దీని మీద కూడా ఒక కౌన్సిల్ అనేది ఫామ్ అవుతుందండి త్వరలో. దీనికి కూడా కొన్ని అదుపు చేయాలని ఉద్దేశంతో కొంతమంది కొన్ని ఎఫెక్ట్లు గురవుతున్నారండి ఆక్యుపంచర్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెన్నై వాటిలో ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అని చెప్పి సింగిల్ నీడిల్ గుచ్చి అతన్ని మెడిసిన్ అన్ని మానేయమని, షుగర్ పేషెంట్లని ఇన్సులిన్ అని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అయితే ప్రతిదానికి మనం ముందు నుంచి కూడా మనం మెడిసిన్కి అలవాటు పడ్డామండి అలోపతి. అది సడన్గా మానిపించడం అనేది అంత మంచి పని కాదు. యాక్చువల్గా ఈ శాస్త్రం ప్రకారం ఎన్సెంట్ టైంలో ఈ థెరపీస్కి ఎలాంటి మెడిసిన్ వాడక్కర్లేదండి, ఏమి వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో ఆయుర్వేదం ఉండేది. ఇప్పుడు ఆయుర్వేదం వేసుకుని సడన్గా మానేసిన ఎఫెక్ట్ ఏమి ఉండదండి. కానీ ఇప్పుడు అలోపతికి అలవాటు పడ్డాం. ఇప్పుడు సంవత్సరం నుంచి అతను అలోపతి టాబ్లెట్స్ వాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది డయాబెటిక్, అతనికి అలోపతి టాబ్లెట్లు లేకపోతే ఇన్సులిన్ వాడుకుని వస్తూ ఉంటారు ట్రీట్మెంట్. సడన్గా ఒక సూది గుచ్చి రెండు సూదులు గుచ్చి మీరు ఇవన్నీ మానేయమంటాం అది చాలా తప్పు అండి. బయట చేసే విధానం ఇదే ఎక్కువ జరుగుతుంది. అతని మనం తగ్గిస్తూ అతని షుగర్ని కంట్రోల్ చేస్తూ నెమ్మదిగా అవాయిడ్ చేయటం మంచి పద్ధతి అండి. కానీ అలా జరగటం లేదండి. సడన్గా మానమంటున్నారు అది చాలా తప్పు. ఓకే సార్, అసలు ఈ నాడీపతి వైద్యంలో ఎలాంటి రోగాలకు పర్మనెంట్గా చికిత్స అనేది దొరుకుతుంది? ఎలాంటి రోగాలు అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా చేయించండి. చేయలేదంటూ ఏదీ లేదు. చెప్పాను కదండి ప్రత్యామ్నాయ పద్ధతులు అని. ఇప్పుడు ఒక థెరపీలో లేవు, ఆక్యుపంచర్లో దీనికి ఈ డిసీజ్కి క్యూర్ లేదు. కప్పింగ్లో ఉండొచ్చు కదా, పోనీ కప్పింగ్లో లేదు. మర్మలో ఉండొచ్చు కదా, పోనీ మర్మ లేదు. నాడీ చికిత్సలో ఉండొచ్చు కదా, లేదు ఇందులో లేదు. లేదా వేదిక చికిత్సలో ఉండొచ్చు కదా, లేదంటే నేచురోపతిలో ఉండొచ్చు కదా. ఇట్లా అంటే ప్రత్యామ్నాయ పద్ధతులు అండి. ప్రతిదానికి కూడా ప్రత్యామ్నాయ పద్ధతిలో చికిత్స ఉందండి. చేయలేదంటూ ఏదీ లేదు. అయితే ఇక్కడ ఒకటి అండి, కొన్ని బాగా క్రానిక్ ఉంటాయి. బాగా క్రానిక్ అంటే ఇప్పుడు మనం చేసేది ఒక్కలోనే చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు క్రానిక్ అన్ని పట్టుకుంటే అతను లాంగ్ టైం పడుతుంది మాకు. ఇప్పుడు అతను ఒక అతను చేసే బదులు మనం 100 మంది పేషెంట్లు చేయొచ్చు. ఆ టైంని బట్టి చేయలేమని చెప్తామేమో తప్పండి, చేయలేదంటూ ఏదీ లేదండి. కానీ ఎలాంటి రోగానికైనా ప్రతిదానికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందండి. లేదంటూ లేదు, చేయలేమంటూ ఏదీ లేదండి. ఓకే సార్, అసలు నాడీపతి వైద్యంలో ఆక్యుపంక్చర్ గురించి చెప్పండి. ఆక్యుపంక్చర్ అనేది మనకి ఏన్షియంట్ టైంలోనే ఇండియాలోనే డెవలప్ అయిందండి. ఇది నీడిల్స్ గుచ్చి చేసే చికిత్స అండి. మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయండి ప్రకృతిలో, అలాగే మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ సమానంగా ఉండాలండి. ఒకటి ఏది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. అట్లాంటి బ్యాలెన్స్ చేస్తూ పల్స్ ద్వారా వాటిని బ్యాలెన్స్ చేసి నీడిల్స్ గుచ్చడం ద్వారా మన ఎనర్జీని ఎక్కువ చేయటం తక్కువ తగ్గించడం చేసే చికిత్స ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ నాడీపతి సిస్టంలో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. ఎలాంటి రోగానికన్నా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది ఒక రోజులోనే తగ్గిన కేసులు కూడా చాలా ఉంటాయి. ఏదన్నా మ్యాక్సిమం రోజుల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెలలో సంవత్సరాలు అనేది ఉండదండి ఎలాంటి రోగానికన్నా. ప్రతిదానికి కూడా మనం ఆక్యుపంక్చర్లో తగ్గని లొంగని రోగం అనేది లేదు. ప్రపంచ వైద్య పితామహులు కూడా ఒకటి చెప్పారండి, మీరు ఏ వైద్యం అన్నా చేయండి ఫైనల్గా మానసిక స్థితికి మెడిటేషన్, శారీరక స్థితికి ఆక్యుపంక్చర్ మించిన వైద్యం లేదని చెప్పారు. అలాగే రూసో కూడా అదే చెప్పారు, మానసిక స్థితికి మెడిటేషన్, శరీర స్థితికి ఆక్యుపంక్చర్ మించిన వైద్యం లేదన్నారు. ఆక్యుపంక్చర్ చాలా చాలా గొప్ప వైద్యం అండి. ఏనాడు మనకి ఇది ఎలా దాటిపోయిందని చెప్పచ్చు. కానీ చైనీస్ ఇది చైనీస్ అని డెవలప్ చేశారు. కానీ యాక్చువల్గా ఇది ఇండియా అందండి. ఇండియా మెడిసిన్ అనడానికి మనకి దగ్గర చాలా నిదర్శనాలు సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు నాడీ వైద్యం నుంచి చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వైద్యం అలాంటి రోగుల విషయంలో అంటే ఎంతమందికి అయితే మీరు వైద్యం చేశారు అలాంటి రోగుల విషయంలో ఇది తగ్గదు అనుకున్న సమయంలో మీకు అలాంటి సమయంలో మిరకిల్స్ ఏమైనా ఈ నాడీ వ్యవస్థ ద్వారా జరిగిందా? మిరకిల్స్ అంటే 1-2 ఉంటాయన్న చెప్పగలం అండి, వేలల్లో ఉన్నాయండి. అందరికీ తెలిసిందే
అయితే మన దగ్గరికి వచ్చి పబ్లిసిటీ అనేది లేదండి. మౌత్ టు మౌత్ ఈ రోజు 200 మంది నుంచి 300 మంది వస్తున్నారంటే మౌత్ టు మౌత్ ఫైనల్ కేసులో బయట పెట్టేసిన కేసులు కూడా చేయడం జరిగిందండి. ఇల్లి టచ్ చేసి ఒక అరగంటలో కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు 4-5 ఇయర్స్ అయినా ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నారు. అలాగే చాలా వరకు డయాబెటిక్ అనేది ప్రపంచంలో ఎక్కడ క్యూర్ లేదు, కానీ నేను 100% క్యూర్ చేస్తాను. క్యూర్ ఉంది ఉందో ఆక్యుపెన్సర్. అలాగే కిడ్నీ జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలజీస్ లేదా ఇంకోటి ఇంకోటి చేస్తారు. అంటే దాన్నే మళ్ళీ పనిచేసేలా చేయొచ్చండి. సింపుల్ అండి, ఏది లేదండి. మనకి ఒక అవయవం పనిచేయడం పాడైపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ పనిచేసే విధంగా చేయొచ్చండి. అదేనండి నాడీపతి సిస్టమ్ ఆర్ ఆక్యుపెన్సర్. ఓకే సార్. అంటే ఇప్పటి వరకు మీరు మర్చిపోలేనటువంటిది ఇంత ఇంతలా జరిగిందని మాకు ఎగ్జాంపుల్గా ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఈ చాలా ఫైనల్ చాలా వరకు అఫీషియల్స్ డాక్టర్ ఫ్యామిలీ కూడా మా దగ్గర చేయడం జరిగిందండి. కిడ్నీస్ రెండు ఫెయిల్ అయిపోయి ఫైనల్గా బయట పడుకోబెట్టిన కేసును కూడా అరగంటలో కూర్చోబెట్టి ఇప్పుడు 3 ఇయర్స్ అయింది హ్యాపీగా తిరుగుతున్నారు. అలాగే ఒకరికి ఫైనల్ అంటే నర్వ్ సమస్య నడవలేని స్థితిలో 10 నిమిషాల్లోనే క్యూర్ చేయడం జరిగింది. ఇవి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఇవన్నీ రీసెంట్గా ఒక 2 మంత్స్ నుంచి నాడీపతి అనే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు బిఫోర్ వచ్చి పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, తర్వాత 10 మినిట్స్ రిజల్ట్ ఏంటి, 10 మినిట్స్లో ఏ విధంగా ఉంటుంది. అలాగే 10 మినిట్స్లో తగ్గిన కేసులు కూడా చాలా ఉన్నాయండి, 100లో ఉన్నాయి. తగ్గదు అనేది లేదండి, ప్రతిదానికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉంటుందండి. చాలా ఉన్నాయండి, అలా చెప్పుకుని పోతే ఏం చెప్తాను, 1-2 అయితే చెప్పచ్చు. కానీ చాలా ఇవన్నీ మన యూట్యూబ్లో పెరగడం జరుగుతుందండి ఇప్పటికప్పుడు. అందులో చాలా మెరాకిల్స్ ఉంటాయి. అలాగే ఐటీ విషయంలో కూడా ఐటీ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతారు. అంటే ఒక ఏజ్ వచ్చింది కదా ఆడవాళ్ళకి కానివ్వండి మగ పిల్లలకి కానివ్వండి, మన పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ని బట్టి ఐటీ ఉంటుందండి. అది కామన్గా అయితే 19 ఇయర్స్ గర్ల్స్కి అయితే, బాయ్స్కి అయితే 21 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత కూడా చాలా రేర్ అండి, పెరిగింది పెరగచ్చు. అంటే నాడి వ్యవస్థ ద్వారా పెంచే అవకాశాలు ఉన్నాయంట? అంటే 100% అండి. మరి చాలా కేసులు ఉన్నాయి, ఐటీ పెరగడం కూడా ఉన్నాయి, కిడ్నీస్ ఫెయిల్యూర్ ఉన్నాయి, పక్షవాతం కూడా అండి. పక్షవాతం అనేది జనరల్గా బయట విధానంలో చాలా తక్కువ. ఇనీషియల్లో వస్తే అరగంటలోనే మామూలు మన సైన్యంలో చాలా మంది ఉన్నారు, ఓన్లీ 1/2 అవర్లోనే. అలాగే బ్యాక్ పెయిన్ L4 L5, 1 డే 4 డేస్ 10 డేస్ అలా డిపెండ్ అఫ్ అండ్ కిడ్నీ స్టోన్స్. జనరల్గా కిడ్నీ స్టోన్స్ అంటే అందరికీ తెలిసింది, అదే అరగంటలో పోయిన వాళ్ళు ఉన్నారు, 2 డేస్లో పోయిన వాళ్ళు ఉన్నారు, 4 డేస్లో పోయిన వాళ్ళు ఉన్నారు, 1 అవర్లో పోయిన వాళ్ళు ఉన్నారు, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. అలా ఏది ఇది అవ్వదు ఇది అనేది లేదండి, ప్రతిదానికి ప్రత్యామ్నాయ పద్ధతి. మొన్న ఒక పేషెంట్ వచ్చాడండి, అంటే ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి చెప్తున్నానండి. ఇది హైదరాబాద్ నుంచి వచ్చారు. అతనికి బోధకాలు బాగా బోధకాలు అయితే చాలా ఎక్కువగా ఆపరేషన్ అయినాయి, ఫెయిల్యూర్ అయినాయి. ఇంత లావు వచ్చి ఒక వాటర్ ఫామ్ అయిపోతుంది, బాగా కారిపోతుంది. స్పెసిఫిక్గా ఒక షూ తయారు చేయించుకున్నాడు, అది దించితే చాలా వాటర్ కారుతుందండి. అతను కారులో ట్రావెల్ చేయడం లేదు, ఇంట్లో బయట అవుట్డోర్లో ఉంటున్నాడు. ఎందుకంటే స్మెల్ అండి, అతను ఇక్కడ నిలబడితే ఈ సరౌండింగ్ ఎవరు ఉండలేరండి, అంత బ్యాడ్ స్మెల్ వస్తుందండి, అంత బ్యాడ్ స్మెల్ కారిపోతూ ఉంటుందండి. అడిగేస్తే అక్కడ వాటర్ ఫామ్ అయిపోతుంది. అతను క్లినిక్లోకి రాగానే పేషెంట్స్ అందరూ పారిపోయారండి ఆ స్మెల్కి. కానీ మీ మీద నమ్మకం పెట్టి ఓన్ కార్లో వచ్చాను సార్, నా పరిస్థితి ఇది, ఇంతలా ఉందండి కాల్ అంతా, దీనికి నాకు ఏదన్నా చేయగలని. మనం ముక్కు మూసుకుని ఉండలేకపోతామండి, అంత బ్యాడ్ స్మెల్. నేను 1 వీక్ ఏమి తినలేకపోయానండి ఆ స్మెల్తో. అతను దూరంగా వెళ్ళిపోమంటాం జరిగింది. సరే నువ్వుండు వెయిట్ చేయని చెప్పి మన్నాడు పొద్దుట రమ్మన్నానండి. వెళ్ళిపోయాడు క్లినిక్లో కాకు అవుట్డోర్లో. అతనికి ఏం చేయాలి, ప్రత్యామ్నాయ పద్ధతి ట్రీట్మెంట్ చేయలేం, టచ్ చేయలేం. ఏ డాక్టర్ కూడా రానివ్వట్లేదండి హాస్పిటల్. ఎలా చేస్తారండి అంత స్మెల్ ఉంటే, చేయలేరు కదా, ఆపరేషన్ కూడా చేయలేరు కదా, అంత బ్యాడ్ స్మెల్ అండి. ఒక 100 జలగలు తెప్పించాను, అంటే జలగలు తెప్పించి ఒక టబ్బులో అట్లని పోసి 2 కాయలు అందులో పెట్టుకుని ఇంచుమించు ఒక 100 మీటర్ల దూరంలో కుర్చీ వేసి అతను కూర్చోబెట్టడం జరిగింది. 1 అవర్ పాటు అతని ఉన్న ఆ బ్యాడ్ చెడు అంతా తీయేసినాను జలగలని. కాలు కూడా ఇంతలా ఉన్న కాలు గ్రాడ్యువల్గా తగ్గింది వెంటనే, స్మెల్ అనేది లేదండి. అతను హైదరాబాద్ వెళ్ళిపోయి ఇదే ఫాలో అవుతున్నాడండి. ఎవరి 15 డేస్కి 1 మంత్కి జలగలు తెప్పించుకుని పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, ఇన్నాళ్ళు నేను ఇంట్లో మా ఇంట్లో పిల్లలకి మా మిస్సెస్కి కూడా దూరం అయిపోయానండి, ఎక్కడ అవుట్డోర్లో ఉంటున్నాను, భోజనం పెట్టినా కూడా వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, నేను ఎక్కడికి ట్రావెల్ చేయడానికి లేదు, ఏ బస్సు ఎక్కడానికి లేదు, ఎక్కడ నిల్చోవడానికి లేదు, నా స్మెల్ వల్ల సరౌండింగ్ అంతా, దీన్ని ఎలా మేనేజ్ చేసుకుని ఎందుకు నా జన్మ చచ్చిపోదాం అనుకున్న స్టేజ్లో మీ దగ్గరికి వచ్చాను. మీరు సింపుల్ చిట్కా చెప్పారు, దాన్ని ఫాలో అవుతున్నాను, ఇప్పుడు 4 గుర్లో తిరగగలుగుతున్నాను అని చెప్పాడండి. అదే అండి ప్రత్యామ్నాయ పద్ధతి. అంటే ప్రతిదానికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నేను అదే ఆక్యుపెన్సరీ చేస్తాను, ఆక్యుపెన్సరీ నేను అతను టచ్ చేయలేను కదా, ఎలా చేయగలను కాల్ అంటుంటే అందులో లేదు, లేదు ఇంకోదంటూ లేదు. అదే ప్రత్యామ్నాయ పద్ధతి. జలక్కున్న గుణం ఏంటంటే అండి, మనం ఉన్న బ్యాడ్ ఎనర్జీ అంటే చెడు రక్తం, చెడు ఎక్కడైతే ఉందో అది పీల్చేస్తుందండి, అది అందులో ఉన్నది ప్రత్యామ్నాయ. అలాగే రకరకాలండి. మొన్న ఒక అతను హైదరాబాద్ క్లినిక్లో
ఒక 6 మంత్స్ నుంచి స్పైన్ బాగా ఉంగిపోయి నడుస్తుందండి, స్టిఫ్ అయిపోయిందండి. అతను నేను ఒక్కరోజే ఉంటాను, ఒక్కరోజే ట్రీట్మెంట్ చేయాలని. అతను ఈజీ మర్మ థెరపీలో వెంటనే 10 నిమిషాల్లో చర్చ చేయడం జరిగింది. స్ట్రైట్ అయిపోయాడండి, చాలా హ్యాపీగా ఉంది సార్, అసలు ఇలాగా నడిచి ఇలా స్ట్రైట్గా ఉండి 6 నెలలు అయిందండి. నేను ఎవరు అవదన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. అది ఆ థెరపీ ఈజీ, నేను ఆక్యుపంచర్ అని చూదేస్తే కాదు కదా, ప్రతిదానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఎంచుకోవాలి. అంటే ఈ విధంగా ఉంటాయండి ప్రత్యామ్నాయ పద్ధతులు. ఓకే సార్, ఇప్పటి వరకు దీంట్లో ఎన్నో థెరపీల గురించి చెప్పారు, ఇంకా దీనికి సంబంధించినటువంటి థెరపీల గురించి కొంచెం డీటెయిల్గా వివరించండి సార్. ఒక్కొక్క థెరపీ చెప్పాలంటే 6 అవర్స్ పడుతుందండి. ప్రతి థెరపీ కూడా చాలా పెద్దదండి. మనం సింపుల్గా ఆక్యుపంచర్ గురించి చెప్పాం, ఆక్యుప్రెజరు, అలాగే ఫిజియో, మాక్స్, ఇట్లా ఎన్ని పాత విధానాలండి. అయితే పూర్వకాలంలో ఇవి ఎట్లా చేసేవారు అంటండి, నాడీ చికిత్స అని బాగా చేసేవారండి. ఇప్పుడు కూడా మనం అనుకుంటాం పల్లెటూరులో కొన్ని స్వామీజీలు టచ్ చేస్తే తగ్గిపోయింది, కానీ అది కొంతవరకు కరెక్టేనండి. టచ్ అని కదండి, అది మన శరీర స్థితిని బట్టి ఎనర్జీ ఎక్కువ ఎక్కువ ఉన్నా మనకు ప్రాబ్లం వస్తుంది, తక్కువ ఉన్నా ప్రాబ్లం వస్తుంది సూక్ష్మ శరీరంలో. అంటే 5 ఎలిమెంట్స్ ప్రకారం దాన్ని సమానం చేయటం అండి. ఈ 2 ఫింగర్స్తో ఎనర్జీని ఎక్కువ చేయటం, తగ్గించడం చేసేవారండి. అంతే సింపుల్ ట్రీట్మెంట్. అది శరీర స్థితి బాగుంటుందండి, 5 ఎలిమెంట్స్ సమానంగా ఉంటాయి, అదొక థెరపీ అండి. అలాగే కొన్ని కొన్ని క్లాట్స్ ఉంటాయండి, చైనీస్ ఫిలాసఫీ ప్రకారం మన శరీరంలో ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ షేడ్ ఎనర్జీ ఫామ్ అయిందండి. దాన్ని హీట్ చేసి తగ్గించేవారు, అది సుట్ట వైద్యం అని నేను ఇప్పుడు మాక్స్ అని అంటున్నారు. పూర్వకాలంలో చూడండి మనకు సుట్ట వెలిగించి చేసేవారు. అలాగే వాతలు కూడా ఒక విధంగా కరెక్టే, కానీ చేసేవాళ్ళు అనేది సబ్జెక్ట్ మర్చిపోయి వేరే దాంట్లోకి వెళ్ళారు, ఇప్పుడు అనేది అది రాంగ్. అలాగే చెవుకు దుద్దులు, మనం దుద్దులు పెట్టుకుంటామండి. ఈ దుద్దు అనేది ప్రతి దానికి సైన్స్ ఉంటుందండి. పూర్వకంలో దుద్దు డిసీజ్ని బట్టి చెవికి రింగ్ పెట్టేవారండి. మనకి చిచ్చుబడ్డ నాడీ వ్యవస్థ అంతా చెవిలో ఉంటుందండి, చెవికి చిచ్చుబడ్డ మాట్టండి. మనకి ఏ డిసీజ్ ఉందో అక్కడ రింగ్ పెట్టేవారు. ఇది ఈ కదలిక వల్ల ఇది నర్వ్ యాక్టివేట్ అయ్యి ఆ ప్రాబ్లం తగ్గేదండి. అయితే మనకి కళ్ళు అనేది మెయిన్, సర్వేంద్రయ నయనం ప్రధానం అన్నారు. మన జీవితాంతకాలం కళ్ళు బాగుంటేనే కదా ఏదైనా చేయగలం, అందుకని కంటికి సంబంధించిన నాడి ఇక్కడ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఆ విషయం తెలియక బయటకు వెళ్ళి కౌన్సిలర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు పైకి అయింది, ఈ పైకి అయింది, ఈ కిందకి అయింది అంటాం, అది రాంగ్ అండి. కరెక్ట్గా సెంటర్లో కానీ రింగ్ పెట్టించుకోగలిగితే కంటికి సంబంధించిన ఏ సమస్య ఉండదండి అండి, అతని లైఫ్ అంతకాలం, అది గ్యారంటీ. నేను చాలామంది మీద స్టడీ చేయడం జరిగింది, దుద్దు కరెక్ట్గా పెట్టించుకున్న వాళ్ళకి కంటి సమస్యలు అనేవి రావు. అంటే ఎంత సైన్స్ అండి ఇవన్నీ. అలాగే గాజులు, కాళ్ళకి చుట్టూలు, ఎంత ఒక సైన్స్ అండి ఈ వైద్య విధానమే. ఇవి అన్నాం కదండి ఇవన్నీ, ఈ వైద్యాలన్నీ మన ఇండియన్స్ అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. అదే కాళ్ళకి చుట్టలు, కాళ్ళకు కూడా మనకున్న 4 వేళ్ళు, బొట్టన వేలు కాకుండా ఉన్న 4 వేళ్ళు, 2 మధ్యలో 2 కాళ్ళు, 2 చేతులు. చుట్టూలు ఎందుకు పెట్టారంటే అప్పట్లో పెళ్ళైన స్త్రీలకి ఎక్కువగా వంట అని ఎక్కువ నిలబడి పని ఎక్కువ ఉండేది, వాళ్ళ కాళ్ళు చేతులు ఎక్కువగా పీకేవారు, వాళ్ళకి చుట్టూలు పెట్టేవారు. అంటే వీళ్ళు నడిచినప్పుడు ఈ ప్రెజర్ అయ్యి ఆ కాళ్ళకి చేతులకి ఎనర్జీ ఎక్కువ ఉండేది. అది 4 ఫింగర్స్కి పెట్టుకునేవారు, వెండి పెట్టేవారు. వెండి అనేది నడిచినప్పుడు హీట్ వస్తుంది కానీ హీట్ తగ్గించేవారు, తగ్గడానికి అనేది వెండి చుట్టులు పెట్టేవారు. అలాగే కాళ్ళు చేతులకి మంచి ఎనర్జీ ఉంటుంది. అలాగే కంకణం పెట్టించుకుని ఏ స్త్రీ అన్న చూడండి 100 ఇయర్స్ పైన బతుకుంటుంది. అలాగే గాజులు ఎందుకు పెట్టుకుంటాం ఇప్పుడు, అసలు గాజులు అనే పక్కన పాడేశారు చాలా మంది. స్త్రీలకు సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి నాడీ వ్యవస్థ. ప్రతి స్త్రీ రోజు ఇట్లా అనుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, గైనకాలజీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కానీ ఆ విషయం మనం మర్చిపోతామని మన పెద్దలు బరువైన గాజులు పెట్టారండి, కనీసం ఈ జరిగే టైంలో ఈ ప్రజల ఇది యాక్టివేట్ అవుతాయి. అలాగే గోరింతాకు, పచ్చబొట్లు అన్ని ఇదే కాన్సెప్ట్ అండి. అలాగే బొట్టు, మన చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసుకోవడానికి బొట్టు ఇవన్నీ రకరకాల పద్ధతులు అండి, అన్నీ మన విధానాలే. ఇప్పుడు అవన్నీ మనం మర్చిపోయి ఫారిన్ కల్చర్ మనం తీసుకున్నాం, సైన్స్ అనేది పక్కకి తోసేస్తున్నాం. అందుకే మనకి ఎక్కువ డిసీజులు రావడానికి, ఎక్కువ ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి కారణాలు అండి. ఇవన్నీ మన ఇండియన్ సిస్టమ్ అండి, అంత ప్రతిదీ కూడా మన ఇండియన్స్ డెవలప్ అయ్యి వెళ్ళిందే. అయితే మనం వదిలేసాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సి వస్తుంది పరిస్థితి. కానీ మన వాళ్ళు కూడా చాలా మంది ఆక్యుపంచర్ చైనీస్ది కదా, ఆక్యుప్రెజర్ ఇంకొకరిది కదా అంటారు, అది చాలా తప్పు విషయం అండి. ఇవన్నీ మన ఇండియావే, మన ఇండియా ఉండడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయి. వాళ్ళు పేరు మార్చుకున్నారు, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, పేటెంట్ రైట్స్ వాళ్ళు తీసుకున్నారు. కానీ మంది మంచి విధానం అండి, ఇదే ఉంది కదండి. ఇప్పుడు ఈ నాడీపతి సిస్టమ్ డెవలప్ చేస్తే డాక్టర్ బాగుపడతాడు, పేషెంట్ సేవ్ అవుతాడు. కానీ ప్రభుత్వానికి ఇన్కమ్ ఏముంది? ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు కదా, అందుకే ఈ వైద్యం డెవలప్ అవ్వట్లేదు అండి ఇలాంటి. అవును సార్, అసలు ఈ నాడీపతి వైద్యం మీద చాలా మందికి అవగాహన లేదు. సో ఇలాంటి నాడీపతి వైద్యం గురించి మాకు చాలా డీటెయిల్ గురించి అందుకు చాలా థ్యాంక్స్ సార్. ఫైనల్గా మా యూసీసీ హెల్త్ టైం కార్యక్రమంపై మీ అభిప్రాయం చెప్పండి. చాలా వండర్ఫుల్ సర్వీస్ అండి. ఇట్లాంటి ఈ చికిత్స అనేది అందరికీ తెలియపరచడానికి ఇది ఒక మంచి విధానం అండి. దీనివల్ల కూడా మంచి పబ్లిక్ అవేర్నెస్ బాగా పెరిగి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉపయోగించుకుంటారండి. థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం ని మా కొరకు కేటాయించి నాడీపతి వైద్యం గురించి చాలా డీటెయిల్ గురించినందుకు ఛానల్ తరఫున ప్రాక్టికల్ తరఫున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
చూసారు కదండి ఈ వారం మన హెల్త్ టైం కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాడీపతి వైద్యులు డాక్టర్ కృష్ణన్ రాజు గారు. అసలు ఈ నాడీపతి వైద్యం అంటే ఏంటి, అసలు ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఇది ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఎలా అమల్లోకి వచ్చింది అనే వాటి గురించి చాలా డీటెయిల్గా ఉంచారుగా. వచ్చే వారం మరొక ప్రముఖ డాక్టర్తో మేము ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.